డిఎన్ఏ డియాక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ జెనెటిక్ సమాచారం నిల్వ. డిఎన్ఏ అనేది అన్ని జీవుల యొక్క అభివృద్ధి, వాటి యొక్క పని, వాటి యొక్క వృద్ధి మరియు రీప్రొడక్షన్ కోసం జెనెటిక్ బ్లూ ప్రింట్ను కలిగి ఉంటుంది. ఇది ప్రోటీన్ల యొక్క నిర్మాణానికి సూచనలను కడుతుంది. ఇవి కణ నిర్మాణం మరియు పనితీరుకు అత్యంత అవసరం. పాయింట్ నంబర్ 2, అనువంశికత్వం. డిఎన్ఏ రీప్రొడక్షన్ సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు బదిలీ అవుతుంది. తద్వారా లక్షణాలు అనేవి తరాలుగా పునరుత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ జనన సంబంధిత సూత్రాల పునాది అని కూడా చెప్పవచ్చు. జెనెటిక్ పరిశోధన. శాస్త్రవేత్తలు డిఎన్ఏను ఉపయోగించి జీవులలోని జెనెటిక్ చేంజెస్ని, అలాగే వాటి యొక్క పరిణామ సంబంధాలు మరియు శారీరక మార్పులను అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ పరిశోధన రోగాల గురించి అర్థం చేసుకోవడంలో, అలాగే కొత్త కొత్త చికిత్సలు అభివృద్ధి చేయడంలో మరియు భూమి మీద ఉన్నటువంటి జీవం చరిత్రను అన్వేషించడంలో చాలా సహాయపడుతుంది. న్యాయ వైజ్ఞానికం. నేరాలను దర్యాప్తు చేయడంలో వ్యక్తులను గుర్తించడానికి ఈ డిఎన్ఏను ఉపయోగిస్తారు. డిఎన్ఏ ప్రొఫైలింగ్ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా నేర స్థలంలో, అంటే నేరం చేయబడినటువంటి స్థలంలో ఉన్నటువంటి బయలాజికల్ శాంపిల్స్ని అనుమానితులైనటువంటి వారితో సరిపోల్చవచ్చు. నెక్స్ట్ పాయింట్, డిఎన్ఏ విశ్లేషణను జన్యు వ్యాధులను గుర్తించడంలో, వ్యక్తిగత వైద్యంలో మరియు జీన్ థెరపీలో ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి యొక్క జన్యు నిర్మాణాన్ని, అంటే జెనెటికల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం ద్వారా డాక్టర్స్ వారి యొక్క పర్సనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, బయోటెక్నాలజీ. డిఎన్ఏ సాంకేతికత జన్యు ఇంజనీరింగ్లో ముఖ్యమైనది. ఇందులో జన్యులు మార్పులు చేయబడుతూ ఉంటాయి లేదా జీవులలో చేర్చబడతాయి. దాని ద్వారా జన్యు మార్పిడి జాతులు, అంటే జెమోస్ తయారు చేస్తారు. ఇన్సులిన్ వంటి ఔషధాలను ఉత్పత్తి చేస్తారు మరియు ఆకాంక్షిత, అంటే ఇష్టపూర్వకంగా మనకి నచ్చినట్టు, మనకి నచ్చిన విధంగా లక్షణాలతో కొత్త కొత్త పంటలను డెవలప్ చేస్తూ ఉంటారు, అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఆధిపత్యం మరియు తండ్రి పర్యవేక్షణ. డిఎన్ఏ టెస్టింగ్ బయోలాజికల్ సంబంధాలను, ఉదాహరణకు తండ్రితనం, నిర్ధారించగలదు మరియు ఆధిపత్యాన్ని కూడా ట్రేస్ చేయగలుగుతుంది. ఇది వ్యక్తులకు వారి జెనెటిక్ వారసత్వం గురించి తెలుసుకోవడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, క్లోనింగ్ మరియు జెనెటిక్ ఇంజనీరింగ్. డిఎన్ఏను పరిశోధన, అలాగే వ్యవసాయం మరియు వైద్యం కోసం క్లోన్లు అంటారు, లేదా జన్యు మార్పిడి. జన్యు మార్పిడి జాతులను, అంటే కొత్త కొత్త జాతులను సృష్టించడానికి ఇది నియంత్రించబడుతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఇలాంటి కంటెంట్ కావాల్సి వస్తే కామెంట్ చేయండి, వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి.